ఈ రోజు వచ్చేసి మనం తండూరి చేసుకుందాం. తండూరికి ఎలా చేయాలంటే, చికెన్ ఉంది కదా, చికెన్ ఇట్లా కట్ చేసి పెట్టేసుకోవాలి, ఇట్లా ఘాట్లుగా పెట్టేసుకోవాలి చికెన్. దానివల్ల ఏంటంటే లోపలికి మసాలా పోయిద్ది కాబట్టి అట్లా పెట్టేసుకుందాము. ఇట్లా చికెన్ తీసుకున్న తర్వాత మనము అల్లం చిన్నపాయ పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటా, నా ప్లేలిస్ట్లో ఉంది చూడండి, అల్లం చిన్నపాయ పేస్ట్ ఎలా స్టోర్ చేసుకోవాలని. ఇది వచ్చేసి 3 నెలలు ఉంటుంది ఇట్లా స్టోర్ చేసుకుంటే. కారము, ఉప్పు, సాల్ట్, పసుపు, గరం మసాలా, లెమన్. దీనికి మెయిన్ తండూరి పౌడర్ ఉంటుంది, తండూరి మసాలా, తందూరి మసాలా అని టీఆర్ఎస్ తీసుకున్నాను నేను వచ్చేసి. ఇప్పుడు ఏమేమి వేసుకోవాలంటే, ఆలివ్ ఆయిల్ ఇంపార్టెంట్. మనకేంటంటే మనం ఫోర్నోలో పెడుతున్నాం, ఏదైనా సరే ఫోర్నోలో చేసేదానికి ఆలివ్ ఆయిల్ వేసేసుకోవాలి. ఫస్ట్ నేను ఆయిల్ వేస్తాను. నేను వచ్చేసి 2 కేజీస్ తీసుకున్నాను. ఊరికే లెగ్ పీసెసే తీసుకున్నాను, లెగ్ పీసెస్ మొత్తం ఉంటుంది కదా, అవి 2 పీసులుగా చేసేసుకున్నాము. అల్లం చిన్నపాయ పేస్ట్ 2 స్పూన్స్ పెట్టేస్తుంది. పెద్ద గంటతో వేసేసుకోవాలి, ఎందుకంటే అది వేస్తేనే బాగుంటుంది దానికి. ఇంకోటి పెరుగు కూడా కావాలి. పెరుగు వచ్చేసి నేను 1/2 కప్ వేస్తున్నాను. పెద్ద కప్ ఇది చూడండి, నేను 1/2 కిలో పెరుగు, 2 కేజీస్కి వచ్చేసి 1/4 కిలో పెరుగు దాకా వేసుకోవాలి. గరం మసాలా 1 స్పూను, పసుపు, మా పసుపులో చిన్నపాయలు ధనియాలు అవి ఉన్నాయి కాబట్టి పసుపు కాస్త ఎక్కువ వేసాను. కారం మన టేస్ట్ తగ్గట్ట, కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ. నాన్ వెజ్ కారం ఎక్కువే ఉండాలి కాబట్టి బాగుంటుంది కారము. ఉప్పు, ఉప్పు కూడా మనకి టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. లెమన్, లెమన్ వచ్చేసి 2 లెమన్, చిన్న సైజ్ అయితే 2, పెద్దదైతే 1. పౌడర్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఇది ఎంత తీసుకున్నాం అంటే 1/2 కొలత చెప్తున్నాను, 2 కిలోకి వచ్చేసి దీని ఈ గంటతో 4 గంటలు పడతాయి కిలోకి. నేను 2 కిలోలు తీసుకున్నాను కాబట్టి 8 తీసేసుకోవాలి. ఒకవేళ ఇది లేదు అన్నప్పుడు మటుకు ఇది లేకుండా ఏం చేసుకోవచ్చు, కాకపోతే ఇది ఉంటే ఏంటంటే ఆ తందూరి అనేది ఆ టేస్ట్ వస్తుంది కాబట్టి దానికోసం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత నేను చూపిస్తాను. ఇప్పుడు మనం మొత్తం కలిపి ఇలా పెట్టేసుకున్నాము. ఇట్లా పెట్టుకున్న దాన్ని కొంచెం పైనుంచి ఆయిల్ వేసేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే రేపు ఏమి ఇంకా ఆయిల్ వేయం కాబట్టి. మనం 1 డే ఫుల్ డే ఉంచేసుకోవాలి దీన్ని ఇట్లా. ఇది వచ్చేసి మినిమం 24 అవర్స్ ఇట్లా మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకోవాలి. దానివల్ల ఏంటంటే మనకి మసాలా అంతా చికెన్ పెట్టేస్తుంది, అందుకని చెప్పి 24 అవర్స్ ఉంచుతున్నాను. ఇది వచ్చేసి ఈ రోజు పెట్టుకో, ఇవాళ వచ్చి శుక్రవారం, మాకు శుక్రవారం నేను ఇది పెట్టుకున్నాను మ్యాగ్నేట్ చేసి. ఇది శనివారం చేస్తాను కాబట్టి శనివారం నేను మీకు చేసేటప్పుడు నేను చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్ ఏమేం చేయాలనేది. ఇది ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని 24 అవర్స్ ఉంచుకోవాలి. నేను వచ్చేసి మనం తండూరి చేసుకుందాం అని చెప్పి నేను ప్రాసెస్ చూపించాను కదా, ఉప్పు కారం అన్ని వేసేసి అది అయిపోయినాక 24 అవర్స్ దాన్ని ఉంచేసాను. 24 అవర్స్ తర్వాత దాన్ని ఇప్పుడు అది ఫోర్నోలో పెట్టుకోవడం నేను చూపిస్తాను ఎలా పెట్టుకోవాలి అనేది.
ఇది మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంది 24 అవర్స్. ఇది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను గిన్నె తీసుకున్నాను, కూర్న గిన్నె కనిపించింది కదా, దీని మీద వచ్చేసి పేపర్ వేసుకుంటున్నాను. ఇది ఫోర్న పేపర్, ఏ పేపర్ పడితే ఆ పేపర్ వేయకూడదు. ఇప్పుడు ఇది ఉంది కదా చికెన్, ఇది నేను ఇట్లా రెండు విధాలుగా చేశానని చెప్పాను కదా, తొడలను పైన మొత్తం కలిపి చేసుకుంది అది. నేను అవి రెండు కలిపి పెట్టేస్తాను. కొన్ని మనకు నిండుగా వేయకూడదు, మనకు పెట్టిన వరకు మనం మళ్ళీ దాన్ని టర్న్ చేసుకోవాలి, సైడ్ కూడా ఖాళీ ఉండేటట్టు చూసుకోవాలి. అందుకని మన ప్లేస్ ఉందని చెప్పి ఒకదాని మీద ఒకటి ఎప్పుడు పెట్టకూడదు కూర్మలు పెట్టే ఐటమ్స్ అన్ని. ఇలా పెట్టేసిన తర్వాత వేస్ట్ పేపర్ నేను కట్ చేసేస్తాను. ఇట్లా చుట్టూ మనం కట్ చేసుకోవడం వల్ల మంచిది, ఎందుకంటే మరీ పైకి రాకుండా ఉంటుంది పేపర్. నేను ఫోర్న కూడా ఫ్రీ హీట్లో పెట్టేసుకున్నాను, ఆ ఫోర్న ఫ్రీ హీట్ అయిపోయినా అక్కడ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవి వచ్చేసి ఫోర్నోలో పెట్టేస్తాను, చూపిస్తాను ఫోర్నో కూడా. ఫోర్నో ఇప్పుడు మనకు వేడై ఉంది కదా, ఒక నిమిషం ఫోర్నో క్లాత్ ఇది వచ్చేసి కింద వేసేసుకుందాము. కింద పెట్టేసుకున్నాం, దీని మీద ఇది పెట్టేసుకుందాం. ఇది పెట్టుకున్న తర్వాత దీన్ని వచ్చేసి మనం 40 నిమిషాలు ఉంచుతాను, 40 నిమిషాల తర్వాత నేను చూపిస్తాను. ఇప్పుడు ఇవి వచ్చేసి నేను అరగంట పెట్టాను, అరగంట తర్వాత వీటిని తీద్దాము, తీసి దాన్ని తిరగేద్దాము ఇంకో సైడ్. చూసారు కదా కలర్ కానీ బాగుంది. వీటిని వచ్చేసి సెకండ్ సైడ్ టర్న్ చేసేసుకున్నాము. మనకేందంటే ఇవి మినిమం గంట పడుతుంది చేయటానికి, గంట గంట 20 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు నేను వచ్చేసి అరగంట పెట్టాను, అరగంట తర్వాత సెకండ్ సైడ్ టర్న్ చేస్తున్నాను. సెకండ్ సైడ్ కూడా ఇంకొక అరగంట పెడతాను, అరగంట పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను. మూత ఓపెన్ చేసేసి ఇప్పుడు ఇంకొక అరగంట పెట్టేద్దాం, అరగంట తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి తండూరి అయిపోయినాయి కదా, అవి తీసుకుందాం మనం. ఇప్పుడు నేను తీసి ఇక్కడ పెట్టినాక నేను చూపిస్తాను. ఇవి తండూరి బాగా కాలిపోయినాయి, ఇవి తీసేసుకొని ఇక్కడ ఎట్లా పెట్టేసుకుందాం. చూసారు కదా బాగా అసలు
ఇట్లా ప్రెస్ చేస్తుంటే వచ్చేస్తుంది. ఇట్లా మనకి ఏంటంటే ప్రెస్ చేస్తుంటే ఇట్లా లోపల పోతే బాగా కాలినట్టు. ఇప్పుడు నేను సెకండ్ రౌండ్ కూడా వేసేస్తాను. అదే ప్లేట్లో వేసేసేయచ్చు, మనం తీసే పని అయితే ఏమీ లేదు. పేపర్ ఇదే వాడేసుకోవచ్చు మనం. ఒక్కటే ఉంది కాబట్టి ఇది అడ్జస్ట్ చేసేసేసుకుంటాను. మళ్ళీ ఒక్కదానికోసం మళ్ళీ ఫోర్ను ఎందుకులేను కదా, ఇట్లా పెట్టేస్తాను. ఇది ఫోర్నోలో పెట్టేసుకుంటాను. నేను వచ్చేసి మొత్తం గంట 20 నిమిషాలు పెట్టేస్తాను. గంట 20 నిమిషాలు పెట్టాక మనకి రెడీ అయింది కూరలు. ఇప్పుడు ఇది వచ్చేసి మనం డెకరేషన్ చేసేసుకుందాము. ఇవి వచ్చేసి ఆనియన్ పుదీనా డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను చేస్తున్నా చూపిస్తాను మొత్తం. ఇది తండూరి. ఇది నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదే మీరు ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే అమ్మటే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి, నేను ఏ వీడియో చేసినా మీకు వస్తుంది. బెల్ ఐకాన్ అనేది అది వరకు ఒక ఆప్షన్ లాగే వస్తుంది, ఇప్పుడు వచ్చేసి బెల్ ఐకాన్ 3 ఆప్షన్స్ వస్తుంది. అది వచ్చేసి ఆల్ అని టచ్ చేస్తే కనుక నేను ఏ వీడియో చేసినా మీకు వస్తుంది. అదే కనుక మీరు ఈ రెసిపీ నచ్చితే కనుక మీరు లైక్ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఫేస్బుక్ నుంచి, ట్విట్టర్ నుంచి, ఇన్స్టా నుంచి షేర్ చేసుకోండి. కనిపిస్తుంది కదా ఇది చాలా బాగుంటుంది మనకి, చూసారు కదా ఇది బాగా